కత్తి చేత పట్టారా, ఖడ్గము చేత పట్టారా, గుదియలు గాని భల్లెలు గాని గొలుసులు గాని ఏ ఆయుధాలు వాడారా? ఏది వాడలేదు. కేవలము విశ్వాసమే. విశ్వాసపు కేకలు, విశ్వాసపు బోరలు ఊతగా, కేకలు వేయగా, జయధ్వనులు చేయగా కోటగోడలు, ప్రాకారపు గోడలు కూలిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎరుకు అనగా ఏంటండి? పోరాటం. ఎరుకులో దేవుడు ఇజ్రాయేలీలకు ఏమి నేర్పించాడు? ఎలా పోరాటం? ఎలాంటి పోరాటం? విశ్వాస పోరాటం అని చెప్పండి ధైర్యంగా. ఎలాంటి పోరాటం? విశ్వాస పోరాటం నేర్పించినాడు ఇజ్రాయేలీలకు. కాబట్టి ఎలీషా అంటున్నాడు, గిల్గాలు ఆగలేదు, బేతేలు ఆగలేదు, ఇప్పుడు ఎరుకోకి వెళ్తున్నప్పుడు ఎరుకో అనగా విశ్వాసపు పోరాటం. ఇక్కడ కూర్చొని ఆరాధించుకోవడం నాకు ఇష్టం లేదు, ఎరుకోకి వచ్చి విశ్వాస పోరాటం కూడా నేను నేర్చుకోవాల్సిందే. నేను ఆగను. దర్శనం కలిగిన వాడికి ఇప్పుడు ఏం కావాలి? మారు మనసు దొరికింది, రక్షణ వస్త్రం దొరికింది, దేవుని అధికారం దొరికింది, ఏర్పాటు దొరికింది, గిల్గాల దగ్గర అద్భుతమైనటువంటి పశ్చాత్తాపడు మారు మనసు దొరికింది, బేతేలు ఆరాధించి సమర్పించుకున్న అనుభవం దొరికింది. చాలనుకోవడంలా ఏమంటున్నాడు? ఎర్రికోకు వచ్చి విశ్వాస పోరాటం కూడా నేర్చుకుంటా, విశ్వాస పోరాటం. కనుక నేను కూడా అక్కడికి వస్తానయ్యా. ఎలియా అంటున్నాడు, వద్దయ్యా నువ్వు ఇక్కడే ఉండు. కానీ ఎలీషా అంటున్నాడు, నేను ఆగను, రావాల్సిందే. దేని స్తోత్రం. కాబట్టి సంఘం ఏం కావాలి ఇప్పుడు మనకి? మారు మనసు ఉంటే చాలా? రక్షణ దొరికితే చాలా? దేవుని అధికారం కింద ఉంటే చాలా? లేదంటే మారు మనసు అనుభవం దొరికితే చాలా? మంత్రములు కూర్చొని ఆరాధనలు చేస్తుంటే చాలా? కాదు, ఇంకా సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. నేను పట్టుకోవలసింది నాకు ముందుగా ఉంది. దాన్ని పట్టుకోవాలి అంటే ఆరాధన చేస్తే కాదు. ఈ ఆరాధన దేని కొరకు ఉపయోగమో తెలుసా? రక్షణ అనుభవం మొదటి కావాలి. చెప్పండి, రక్షణ అనుభవం దాని కొరకు ఏర్పరచబడాలి. అందరికీ రక్షణ అనుభవం దొరకదు. ఎవరికైతే దేవుడు పిలిచి ఏర్పరుస్తాడో వారికే ఈ రక్షణ అనుభవం దొరుకుతుంది. వారు మాత్రమే దేవుని అధికారం కింద ఉండగలరు. గుర్తించండి, పిలవబడినవాడు, ఏర్పరచబడినవాడు, పిలవబడినవాడు, ఏర్పరచబడినవాడు రక్షణ అనుభవంలో దేవుని అధికారంలోకి వస్తాడు. అలాంటి వాడే దేవుని రక్షణ అనుభవంలోకి నడవగలడు. ఇలాంటి వాడు తప్పకుండా ఏం పొందాలి? తన పాపం విషయమై పశ్చాత్తాపడి మారు మనస్సు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందుకొని దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధ ఆరాధన చేయాలి. ఈ రక్షణ అనుభవం, ఈ పిలుపు, ఏర్పాటు, అధికారం లేకపోతే రక్షణ మార్గం నడవలేవు, మారు మనసు అనుభవం పొందలేవు. మారు మనసు అనుభవం సరిగా లేకపోతే ఏమైందంటే పాట ఉంటుంది, పాట ఈజీగా పాడచ్చు, పాటలు ఈజీగా పాడచ్చు. అర్థమవుతుందా? అన్యులు కూడా, పాస్టర్ గారు మేము వెళ్తుంటాం కదా మార్గాల్లో, అన్యులు కూడా చెప్తారు, పాస్టర్ గారు మీ పాటలు అంటే బాగా ఇష్టమండి, పొలం పల్లిలో కానీ ఎక్కడైనా కానీ బ్రదర్ మీ పాటలు చాలా బాగుంటాయి, మీ పాటలు మాకు ఇష్టమండి. అన్యులు, మీ పాటలు మేము కూడా వింటున్నాం తెలుసా అంటారు. అంటే అన్యులు కూడా పాటలు పాడుతున్నారు, అన్యులు కూడా పాడుతున్నారు. వాళ్ళు అన్యులు కూడా మన సంఘాలకు వచ్చినప్పుడు వాళ్ళు ఆరాధిస్తున్నారు, మనతో పాటు నిలబడి ఆరాధిస్తున్నారు, దేవానికి స్తోత్రం అంటున్నారు, యెహోవానికి స్తోత్రం అంటున్నారు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా అంటున్నారు, మా మీద కూడా రెండయ్యా అంటున్నారు. వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం ఆరాధించడం అంటే, మళ్ళా చెప్తున్నాను, పాటలు పాడడం కదయ్యా, పాటలు పాడడం కాదు ఆరాధించడం అంటే. మనకి తెలిసింది ఏంటిది ఆరాధించడం అంటే? మనకు తెలిసింది ఏంటిది చెప్పండి? వారు తెలిసి కొన్ని కొన్ని సంఘాలు కానీ కొంతమంది అంటారు ఆరాధన చేయండి అంటే సపరేట్గా ఒక వ్యక్తి కూర్చొని ఆరాధిస్తారు, యెహోవా దేవా స్తోత్రం, 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 పరిశుద్ధ స్తోత్రం, దేవానికి స్తోత్రం, ఇది ఆరాధన అంటారు. ఆరాధన అంటే కాదు. ఆరాధన అనుభవంలో పాపి పశ్చాత్తాపంలోకి రావాలి, దేవుని మహిమ మన చుట్టూ కమ్ముకోవాలి, దైవశక్తి మన జీవితంలో కుమ్మరించబడాలి. నిజమైన ఆరాధన చేస్తూ ఉంటే నేనెవరు నాకు తెలియకూడదు, నేను మరుగైపోవాలి. దేవునికి స్తోత్రం. అది ఆరాధన, అది ఆరాధన. పాడేవాడు నన్ను అందరు చూడాలని పాడుతున్నాడు, కానీ ఆరాధన చేసేవాడు ఎవరికి కనబడకూడదు. దేవునికి స్తోత్రం. కేవలం స్తుతులు చెప్పడం, స్తోత్రం చెప్తాం, అన్యుడు కూడా చెప్తున్నాడు, నీకు వాడికి భేదమేది? ఆరాధన చేస్తే ఒక భిన్నంగా చేయాలి, ఒక భిన్నత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్యుడికి నీకు వ్యత్యాసం ఉంది, వాడికి రక్షణ లేదు, నీకు రక్షణ ఉంది. మరి నీ ఆరాధన వాడాధన ఏకమైపోతుంది కదా? కాదు, కాకూడదు కూడా. ప్రత్యేకత కలిగి ఉండాలి. నువ్వు ఆరాధిస్తే దేవుడు నీతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. యెషయా దేవాలయంలోనికి వెళ్ళగా కెరూబులు ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తూ ఉంటే అక్కడ ఏం కనపడింది? యెషయాకి దర్శనం కనపడింది. ఆ దర్శనంలో ఏమైంది? నేనే పాపినని ఒప్పుకున్నాడు, ప్రవక్తే ఒప్పుకున్నాడు. కానీ నేను ఆరాధన చేస్తూ ఉంటే అందరు నిలబడి ఆరాధన చేయండి అంటారు.
నిలబడి ఆరాధన చేస్తూ ఉంటే ఇక రొటీన్ డైలాగ్స్ ఏంటిది అంటే, ఎవరికైతే ఏడుస్తున్నారు, ఎవరికి రోగం ఉంది, ఎవరికి వ్యాధి ఉంది, ఎవరికి బాధలు ఉన్నాయి, ఏడవండి, అరవండి, ప్రార్థించండి, ఇదే ఆరాధన కాదు. నీ అవసరాల కోసం ఆరాధన, ప్రైజ్ ది లార్డ్, ఇది ఆరాధన. నిలబడి ఆరాధన చేయండి అనగా అందరు చేసేది ఏంటిది? ఇక్కడ కూర్చుని ఇక్కడ ఉండి వచ్చే వ్యక్తి చెప్పేది ఏంటిది? ఎవరికి పిల్లలు లేరో ఆరాధించండి, ఎవరికి ఉద్యోగం లేదో ఆరాధించండి, ఎవరికి మానసిక బాధ ఉందో వాళ్ళు ఆరాధించండి, ఎవరు రోగాలతో బాధపడుతూ వాళ్ళ ఇది ఆరాధించడం ఏంటండి? దీని కొరకు ప్రార్థిస్తే సరిపోదా? దీని కొరకు ప్రార్థిస్తే సరిపోదా? క్రైస్త లార్డ్, ఆరాధన మనుషుల కోసం కాదు, ఆరాధన దేవునికి సంబంధించినది. నేను దేవుడితో, దేవుడు నాతో మిళితం అయ్యే అనుభవమే ఆరాధన. దేవునికి స్తోత్రం. నేను దేవుడితో, దేవుడు నాతో మిళితం అవ్వాలి. అక్కడ లోకం రాకూడదు. లోకం అసలు మనుషులు ఆ దేవునికి మనిషికి మధ్యలో లోకం అనేది రాకూడదు. లోక భాష రాకూడదు. దేవుడే మనతో, మన దేవుడితో ఏకమైపోవాలి. ఇక్కడ ఆరాసలు అడిగి ఆరాధన నిలబడినప్పుడు ప్రభువా నాయనా నా అప్పులు తీర్చే నాయనా, ఇక్కడ అదే అడిగి ప్రార్థన చేయనప్పుడు అక్కడ ప్రభువా నా బాధలు తీసేయనాయన, అక్కడ అదే అడిగి ఇంట్లో కూర్చున్నప్పుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకో, ఇంకా అప్పుల్లో ఎంతకాలం ఉంటానయ్యా, అక్కడ అదే అడిగి. ఇక ఏదండి ఆరాధన? ఆరాధన చేయాలి అంటే అగ్ని అభిషేకం కూడా కావాలి, అభిషేకం రావాలి. ఆరాధన చేయాలి అంటే అసలు నిజంగా ప్రార్థన చేయడమే మనకు రాదంట. ఎంతమంది ప్రార్థన చేయగలరు చెప్పండి? రోమపత్రిక 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనకు యుక్తంగా అంటే మంచిగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించినాడు, అయ్యా నీకు మనకు యుక్తంగా ప్రార్థన చేయడమే రాదయ్యా, మరి ఎవడు ప్రార్థిస్తాడు? పరిశుద్ధాత్ముడి మన పక్షము గురించి ప్రార్థిస్తాడు. మనం ప్రార్థన చేస్తే ఏముంటుంది? మనం ప్రార్థన చేస్తే ఉంది, ప్రభువా పక్కనోడికి చిన్న పెద్ద ఫోన్ ఉందయ్యా, నా దగ్గర చిన్నదే ఉందయ్యా, నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు, నాకెప్పుడు కారు ఇస్తావు, నాకెప్పుడు ఇల్లు ఇస్తావు. ఇదే, ఇవి నిత్య అవసరాలండి. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని అన్యజనుల వల్ల మనం చింతించిన అవసరం లేదు. ప్రభన్నాడు కదా మత్తయి సువార్త 6:33, మత్తయి సువార్త 6:31, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుతుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకండి. అన్యజనులు వీటన్నిటి విషయమే చింతిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు ఈ అన్నీ కూడా వస్తాయి. దేవునికి స్తోత్రం. ఇక ప్రార్థన చేయడం ఆరంభించామంటే క్వశ్చన్ లీస్ట్ మొత్తం వస్తుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. మన ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమన్నా అమ్మాయా, మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా, మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా చెప్పండి. అంటే ఇంత బార్ లిస్ట్, సరుకు లిస్ట్ ఎవ్రీ మంత్ మనకు డిమార్ట్కు వెళ్ళి సరుకు లిస్ట్ ఇస్తారు కదా, అట్లా ఇక మేము ఇంకా ఒక్క వ్యక్తి లిస్ట్ చదవాలంటే పళ్ళంట, పిల్లలంట, డబ్బు అంట, ఆస్తి అంట, అప్పులంట, ఇబ్బందులంట, కోరికలంట, రోగాలంట. మా ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. ఇక ఈ లిస్టులు చదువుకోవడానికే సరిపోవడం లేదు మా సమయాలు. ఏంటండి, విశ్వాసం ఉందా? నీకు విశ్వాసమేనా? ఇంకొక మాట చెప్తా, నువ్వు ఆయనకు పుట్టావా? ఆయనకు నువ్వు పుట్టావా? పుడితే భయం అవసరంలా. మీ పరలోకపు తండ్రికి మీకేం కావాలో అన్నీ తెలుసు. మిమ్మల్ని అడుక్కునే వాళ్ళగా చేయలా, రాజులుగా యాజకులుగా చేసినాడు. దేవునికి స్తోత్రం. చాలదా, అడుక్కుంటావా? ఇంకా అడుక్కునికి నీ కర్మ పో. ఇక లీస్ట్ రాసిచ్చు, ఆ లీస్ట్ కోసమే పెడుతున్నారు చాలామంది. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల కొరకు, ఇక ఈ ప్రార్థన అవసరం కొరతడప్పటికి లీస్ట్ తయారు చేస్తాడు. దాని కొరకు సపరేట్గా ఉద్యోగాలు, మళ్ళీ మా దగ్గర ఉద్యోగాలు ఉండవండి, మేము అలాగే పెట్టము కూడా. దేవుని స్తోత్రం. నేను చెప్పేది ఒకటి బోధ, నీవు ఆయనకు బిడ్డగా మారితే నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏం అవసరంలా. డైరెక్ట్గా అటాక్ ఏంటో తెలుసా? చెప్పండి, నాకు ఏది అవసరం ఉందో నీకు తెలుసు. ఆమేన్. ఇంక పెద్ద ప్రార్థన ఉందా? నాకు నీకే నాకే అవసరం ఉందో నీకు తెలుసు. ఆమేన్. అంతే, ఇంకెందుకు పెద్దగా? జ్ఞానం బోధించేది నాకు తెలియదు,
నాకు తెలిసిందల్లా ఒకటే, పరిశుద్ధాత్మ దేవుని పాదాల దగ్గరికి వచ్చని ఆ వ్యక్తికి ఏం కావాలి, ఆ వ్యక్తికి ఏం కావాలి, నాకేం కావాలి అడిగి తీసుకొని ఇవ్వడమే మాకు తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లారా, అడుక్కునే వర్గం మనకొద్దు, జ్ఞానబోధలు వద్దు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వెంబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. పౌలు చెప్పే బోధ జ్ఞానబోధ కాదు, స్వతతల బోధ కాదు, సిలువను గుర్చిన బోధ, హృదయ మార్పిడి గురించి బోధ, జీవిత మార్పిడి గురించి బోధ, తండ్రికి కుమారుడికి ఉండే ఐక్యత గురించిన బోధ, పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెగా మార్చబడే బోధ, పాపి పశ్చాత్తాపడి పరిశుద్ధతలోకి వచ్చే బోధ, సిలువను గుర్చిన బోధలోనే ఉంది, ఏ బోధలో లేదు. దేవుని స్తోత్రం. రోగాల కోసం ఎన్ని మీటింగ్లు పెట్టినా రోగాలు స్వతంత్ర పొందుకుని వెళ్ళిపోతావు కానీ ఏసైకి బిడ్డగా మారవు. ఆశీర్వాదాల కోసం ఎన్ని మీటింగ్లు పెట్టినా ఆశీర్వాదం పొంది వెళ్ళిపోతావు కానీ ఏసైకి బిడ్డగా మారవు. కానీ సిలువను గుర్చిన సువార్త చెబితే తప్పకుండా ఆశలు కోరికలు కూడా సిలువలో కొట్టి ఏసయ్య పాదాల దగ్గర విశ్వాసిగా పడిపోయి ఉంటాం. కాబట్టి అన్ని బోధల కన్నా సిలువ సువార్త శ్రేష్టమైనది. ఆశ లేవు, ఆశలు చంపే బోధ సిలువ. కాబట్టి సిలువ దగ్గరకు వచ్చినటువంటి పౌలు ఏమన్నాడు తెలుసా, నేను సిలువను చూస్తూ పౌలు అంటున్నాడు, సిలువను చూడనంత వరకు, ఆ దర్శనం చూడనంత వరకు పౌలు కూడా, ఏయ్ నేను పంచకాండలు కంఠస్థంగా చెప్పగలనరా, నేను హెబ్రి బెన్యామీని గోత్రికుడను, నేను పరిసయ్యుడను, సన్హెద్రిని సభలో ఒక సభ్యుడను, నేను ధర్మశాస్త్ర ప్రకారం అనింద్యుడను, ఏ లోపము నాలో ఎత్తడానికి లేదు. అంత గొప్పగా చెప్పుకున్నవాడు సిలువ దర్శనం కనపడగాని ఒక్కసారిగా టక్కు మరి ఒక్క మాట అంటున్నాడు, అయ్యా సిలువను చూడగానే నాకు బతకాలని కాదు, నేను కూడా సిలువ వేయబడితే బాగుండనిపిస్తుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. గలతీ పత్రిక 2:20 త్వరగా చదవండి. గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించాలి. నేను జీవిస్తే నాకు ఇల్లు కావాలి, నేను నాలోనే జీవిస్తే నాకు ఆశీర్వాదాలు ఆస్తులు కావాలి, నాలో క్రీస్తు జీవిస్తే నేను అడిగేది ఒకటి, నాకు పరలోకం కావాలి, నాకు మహిమ కావాలి, నాకు కృప కావాలి, నాకు విజయం కావాలి, శరీరం పైన లోకం పైన సాతాను పైన లోకం నా యొక్క స్వయం పైన అందరిపైన నాకు జయం కావాలి అంటాడు. కానీ సిలువ దర్శనం వద్దు ఇప్పుడు అందరికీ. ఏం దర్శనం కావాలి? అదే చెప్తున్నా, ఆరాధన చేస్తే వస్తుంది ఆ దర్శనం. ఎలాంటి ఆరాధన? యెషయా చేస్తున్నాడు, నేను అపవిత్రుడు పెదాలు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో ఉన్నవాడను గుర్తించాలి. నాలో ఏ పాపము లేదని చెప్పుకోవద్దు. అసలు నాలో ఏ పాపం ఉందని దావీదులా అడగాలి. దావీదు 139:22-23 అడుగుతున్నాడు, దేవా నా హృదయాన్ని పరిశోధించి, నన్ను పరిశోధించి నా హృదయాన్ని ఆలోచన తెలుసుకున్నాను, నన్ను పరీక్షించి. చదవండి ఆ మాట 139:22-23 దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో, నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నిత్యమైన మార్గములను నన్ను నడిపించు. బా ఇది ఇది ప్రార్థన, ఇది దేవుడి దగ్గర చేయవలసిన ఆరాధన. దేవుని స్తోత్రం. నా లోపల ఇంకా ఏముందయ్యా, నాలో ఇంకా ఏం దాగుందయ్యా, నేను ఇంకా ఏం పొందాలయ్యా, ఇంకా ఇంకా ఏం తీసుకోవాలి, నేను ఇంకా నన్ను ఎంతగా ఖాళీ చేసుకోవాలి, ఎంతగా నేను ఇంకా నింపబడాలి. ఇది ఆరాధనలోనే దొరుకుతుందండి. కానీ ఆరాధన అని పేరుతో ఏం చెప్తున్నాము, ఆరాధన పేరుతో ఏం చేస్తున్నాము? లక్షల మంది వేల మంది సమూహము వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఆశీర్వాదాల కొరకు, ఆలోచనలు ఆశల కొరకు, కోరికల కొరకు పరిగెడుతున్నారు. కానీ సిలువ దర్శనం కోసం కాదు, దేవుడితో సంబంధం కోసం కాదు. దేవుని స్తోత్రం. దేని కొరకు నన్ను ప్రభు క్రైస్తవుడుగా ఉండడానికి, శిష్యుడుగా ఉండడానికి పిలిచాడో దానిని పట్టుకోవాలని గురితో కాదు. దేవుని స్తోత్రం. అలా గురితో ఉన్నవాడు, మారు మనసు పొందినవాడు నిజమైన ఆరాధన చేస్తాడు. నిజమైన ఆరాధన ఎందుకు చేయాలో తెలుసా? ఎదుటేముంది ఇంకా చెప్పండి, పోరాటం ఉంది. మారు మనసు పొందినవాడే ఆరాధించగలడు, ఆరాధించగలిగిన వాడే పోరాడగలడు. దేవుని స్తోత్రం. ఆరాధనలో పోరాటం ఏంటండి? స్తుతిస్తే పోరాటం వస్తుందా? ఒకటి కాలేజ్
స్తుతించమని చెప్పడం కాదు, స్తుతిస్తూ, స్తుతి పెదవులలో నుండి కాదు. వారు తమ హృదయములతో తమ పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. పెదవులతో స్తుతించే వారు పోరాటం చేయలేరు, హృదయముతో స్తుతించే వారు పోరాడగలుగుతారు. ఆరాధనలో ఏమవుతుంది అంటే, ఆరాధనలో నేను కరిగిపోతున్నాను, నేను కాలిపోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. గమనించండి, ఏలియా ఇజ్రాయేల్ 12 గోత్రాలు 12 రాళ్ళు బలిపీఠము కట్టి ఆ కట్టెలు పేర్చి ఇజ్రాయేల్ అపరాధం నిమిత్తం పాపం నిమిత్తమే బలిపీఠము బలి అర్పణ అర్పించి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండే ఏం దిగి వచ్చారు, దేవుని అగ్ని దిగి వచ్చినారు. ఆమెను కూడా చెప్పలా, ఆమెను కూడా చెప్పకుండానే అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చిన తర్వాత వీరందరూ ఏం చేస్తున్నారు చూడండి, అందరు కూడా ఆరాధిస్తున్నారు. ఏమని, అయ్యా మేము పాపులం అయ్యా, ఇంతకాలం బయలుకు మొక్కినాము, నిజమైన దేవుని విడిచిపెట్టి భ్రష్టులమైపోయినాం, మా హృదయాలు మా మనస్సులు మా జీవితాలు అపవిత్రపరచబడ్డాయి, మేము అపవిత్రులము, మేము పాపులము, మా దృష్టిలోను తలంపుల్లోను హృదయంలోను మనస్సులోను మా శరీరంలో అణువణువణువణువణు క్రియల్లో ప్రవర్తనలో మాటల్లో బ్రతుకులో పూర్తిగా పాపముతో నిండిపోయినామయ్యా, మమ్మల్ని కరుణించయ్యా. అక్కడ ప్రార్థించట్లేదు, ఏం చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆరాధించి ఏం చేయాలి, భౌతికంగా అయితే ఇక్కడ కనబడుతుంది, ఆరాధనలో ఏం చేయాలంటే తమ స్థితిని తమ్ము గుర్తించి ఆ బలిపీఠము పైన తమను తాము అర్పించుకోవాలి. అదే నిజమైన ఆరాధన. దేహముతో మీ దేవుని మహిమపరచండి అండి. అదే అపొస్తలుడైన పౌలు రోమపత్రిక 12:1 చెప్తున్నాడు, త్వరగా చదవండి 12 అధ్యాయం మొదటి వాక్యము రోమపత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరము, అనగా ఏంటి శరీరం అంటే, ఏకవచనం శరీరములు అన్నాడు, బహువచనం ప్రాణ ఆత్మ శరీరము హృదయము మనస్సు మనస్సాక్షి కంప్లీట్గా ఆ బలిపీఠం మీద అర్పించుకోవాలి. ఎలాగా, సజీవయాగంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా, అది ఆరాధన అంటే. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద ఏ అర్పణ అయితే అర్పించబడిందో అగ్ని వచ్చి దాన్ని కాల్చినప్పుడు బూడిద మిగిలినట్టు ఆరాధనలోకి వచ్చిన నీవు ఆరాధించు, నీవు ఆరాధించి ముగించలోపుడు నీ లోపడున్న స్వయం, నీలో ఉన్న స్వార్థం, నీలో ఉన్న నీవు, నీలో ఉన్న స్వార్థ లోకపు ఆశలు ఆడంబరము, నీలో ఉన్న నీ కోరికలు ఆశలన్నీ కూడా బూడిదగా మారిపోవాలి. హల్లెలూయా. కానీ బూడిదలు మారడంలా, ఆరాధనలు బూడిదలు మారడంలా, ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. నాకు ఇది ప్రభువ, అది ప్రభువ, అది కావాలి ప్రభువ, ఇది కావాలి ప్రభువ, అడుక్కోవడమే మాకు మిగిలిపోయింది. అందుకని అంటున్నారు, రే పరిశుద్ధాత్ముడు చూసి వీళ్ళకి ప్రార్థించడం కూడా రావడం లేదు, వీళ్ళకి ప్రార్థించడం కూడా రావడం లేదు. అడిగితే ఏమడుగుతారు, ఇది విశ్వాసుల లోపం కాదు, ఇది సేవకుల లోపమే, ఇది సేవకుల లోపమే, విశ్వాస లోపము కాదు. విశ్వాసం ఒక గుడ్డి గొర్రె వంటి వాడు, కాపరి నడిపించే త్రోవలో వెళుతాడు, కానీ విశ్వాసి తనంతట తాను నడవాలని ఆలోచన రాదు. ఎందుకంటే విశ్వాసికి భయం, ఎటు నుండి సింహం వచ్చినో, ఎటు నుండి చిరుతపులు వచ్చినో, ఎటువంటి ఎలుగుబట్టి వచ్చి మమ్మల్ని తోడేలు వచ్చి చీల్చునో, భయంతో ఉంటాడు. సొంతంగా ఏమి విశ్వాసం చేయలేడు, కాపరిని వెంబడిస్తాడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏ బోధ సత్యం అని తెలియడు. కొంతమంది సేవకులు మా బోధ కరెక్ట్ అంటాడు, వీళ్ళు బోధ కరెక్ట్ అంటారు, ఇది బోధ కరెక్ట్ అంటాడు, కానీ బైబిల్లో మాత్రం, బైబిల్లో ఉన్నదాన్ని ఇది కరెక్ట్ అంటాడు, మిగతా అది తప్పు అంటాడు. మరి అప్పుడు అలాంటప్పుడు 66 ఎందుకు, దానిలో నీకు ఇష్టం మీద చింపుకొని వదిపెట్టుకో, కరెక్ట్ కదా. ఒక్క గ్రంథంలో నుండి, అమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా, ఈ వచనం కరెక్ట్ కాదు, మనం ఇలా ఉండకూడదు అంటప్పుడు ఏం చేయాలి, చించాయి, దాన్ని చించివేసి నీకు బైబిల్ ఏం కావాలో అది వరకు నీ దగ్గర ఉంచుకో, లేదా కొత్త విధానం తయారు చేసుకో. ఇది విశ్వాస లోపమే. విశ్వాసికి సేవకు నేర్పిస్తున్నాడు, రండి ఇవి మా యేసు దగ్గరికి వస్తే ఆశలు కోరికలు లోకము ఆడంబరం అన్నీ దొరుకుతుందని రేపుతున్నది సేవకుడే. గుంపు పెంచుతున్నాడు కానీ గురి యుద్ధకి మాత్రం నేర్పించడం లేదు. ఆ గుంపుకి గురిని చూపడం లేదు, పరలోక దర్శనమును ఆ గురి యుద్ధకు నడిపించడం లేదు. ఆశలు చూపిస్తున్నారు కానీ యేసుక్రీస్తు కుష్టివ్యాధి గలవాడు స్వస్థపరిచాడు, యేసుక్రీస్తు గుడ్డివాడికి చూపునిచ్చినాడు, మూగవాడికి నోరిచ్చినాడు, చచ్చిన వాడు లేపినాడు అంటున్నారు కానీ యేసుక్రీస్తు సిలువ మరణం పొందిన తర్వాత ఇచ్చిన త్యాగం తర్వాత ఇచ్చినటువంటి గొప్ప అనుభవము మాత్రం వాళ్ళకి బోధించడం లేదు.
కాబట్టి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఎలాంటి వస్తారు, వాళ్ళ పునాది ఎలా పడిపోతుంది, ఆశలతో లోక ఆశలతో పునాది పడిపోతుంది అక్కడ. ఇది సేవకుడి లోపమే కానీ విశ్వాస లోపం కాదు. దేవునికి స్తోత్రం. ఇక ఆరాధన చేయండి, ఇక ఆరాధనకి ఇదే. కానీ నిజమైన ఆరాధన ఏంటిది, అగ్ని దిగి రావాలి, నీలో ఉన్నవన్నీ కాలిపోవాలి, సజీవ యాగంగా సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన. లోపమే లేకుండా, పాపమే లేకుండా దేవుని ఘనపరచడమే నిజమైన ఆరాధన. నీ దేహాన్ని ఆయనకి సమర్పించాలి, సంపూర్ణంగా ఖాళీ అయిపోవాలి, పూర్తిగా ఖాళీ అవ్వాలి. స్టెఫను ఏ అనుభవంలో నింపబడాలంటే, కృపతోను ఆత్మతోను బలంతో నింపబడ్డాడంట. సామాన్యంగానా నింపబడాలి అంటే ఏమవ్వాలంట, ఖాళీ అవ్వాలి, ఖాళీ అవ్వాలి. ఖాళీ అవ్వకుండా నింపబడే అనుభవం రాదు. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధన ఎప్పుడైతే నేను ఆరాధనలో నన్ను నేను అర్పిస్తున్నానో, నా స్వయాన్ని, నా స్వార్థాన్ని, నా ఆశలు, నా కోరికలు, నా ఆడంబరము, నా సుఖము, నా సౌఖ్యము, నా లాభము అన్నిటినీ కాల్చి పొడుగు చేస్తానో, ఇప్పుడు నేను ఖాళీ పాత్రను, ఖాళీ పాత్రను. ఎప్పుడైతే కాలిపోతానో మళ్ళా అదే ఆరాధనలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నింపడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. లోకం విషయమే కాలిపోయిన నాలో తన కృప విషయమే నింపడం మొదలు పెడతాడు. ఇప్పుడు నేను నింపబడుతున్నది ఏంటో తెలుసా, విశ్వాస విషయంలో, నిరీక్షణ విషయంలో, గురి విషయంలో, ఆత్మీయ విషయంలో, బలముతోను కృపతోను అభిషేక విషయంలో, దేవుని యందు ఆత్మ సంరక్షణ విషయంలో నింపబడి 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 అపవాదిని ధరించే ఆయుధాలతో, సర్వాంగ కవచముతో ఎక్కడ ధరించుకోబోతున్నాను, ఇది ఆరాధనలో ధరించబోతున్నాను. ఈ ఆరాధనలో అన్ని కాలిపోతే ప్రత్యేకమైనవి దొరికితే వీటిని ధరించుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి చెప్పండి, పోరాడడానికి వెళ్ళాలి. ఖడ్గం ధరించుకొని ఇంటికి వెళ్తావా చెప్పండి, ఏం చెప్పాలి, ఖడ్గం ధరించుకొని ఇంటికి వెళ్తావా, ఎక్కడికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళాలి. రా అపవాది రా, ఒకనొక దినమున ఈ ఎరుకలో పడిపోయినాను, కానీ ఇప్పుడు ఈ ఎరుకలో పడిపోవడానికి రాలా, ఈ ఎరుకలో పోరాడడానికి వచ్చాను. దేవుని స్తోత్రం. ఈ ఎరుకు అనగా లోకమే, ఈ లోకమే, ఈ లోకంలో సాతాను చేతిలో, దుష్టుని చేతిలో చిక్కి కొరప్రాణముతో మనకున్న నిత్య జీవము, మనకున్న ఆత్మీయ జీవం, మనకున్న విశ్వాసం, మనకున్న ఆత్మీయత పూర్తిగా దోచుకొనబడి, పూర్తిగా కొరప్రాణంతో కొట్టబడి ఆత్మీయ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయినాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం త్వరగా చదవండి. మీ అపరాధముల చేత, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన అపరాధం చేత, పాపం చేత మనం అయిపోయినాం. ఎక్కడ అపరాధం, పాపం? ఎరుక శాపగ్రస్తమైనది ఈ లోకం. ఈ లోకంలో అపరాధాలు చేసి, పాపాలు చేసి ఆత్మను చంపుకున్నాం. కానీ క్రీస్తు మంచి సమరయుడు వచ్చి మన గాయాలు కట్టి, మనను పుట్టకుల్ల వాణి ఇంట చేర్చి, మనల్ని బ్రతికించి మన పక్షాన మంచి పొరుగు వాడయ్యాడు. దేవుని స్తోత్రం. మన ఆత్మ బ్రతికించినాడు. బ్రతికించి ఏమంటున్నాడు, ఏ ఎరికోలో, ఏ శాపగ్రస్తం లోకంలో పడిపోయావో, ఓడిపోయావో, దొంగిలించబడ్డావో, అక్కడే నిలబడి పోరాడి. ఇప్పుడు పోరాడి మళ్ళీ ఎక్కడికి రావాలి, ఎరుశలేము మహారాజు పట్టణంలో నుండి పడిపోయావు, ఎరుకకు దిగొచ్చినావు, దొంగల చేత చిక్కావు, ఇక్కడ గెలిచి మళ్ళా అనుభవంలోకి రా. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఆయుధం, ఆత్మీయ పరిపూర్ణత, యుద్ధ అనుభవం కలిగి ఉండాలంటే ఎక్కడ పొందుకుని రావాలి, గట్టిగా చెప్పండి, ఎక్కడ పొందుకుని రావాలి? ఎలీషా మారు మనసు పొందాడు. ఈ మారు మనసు దేనికోసం, ఒక మాట చెప్తాను, ఈ మారు మనసు దేనికోసం తెలుసా, ఎవరికైనా కానీ, ఎవరికైనా కానీ నువ్వు పనికి మారిన వ్యక్తివి అన్నారనుకోండి, ఏంటి నేను పనికి మారిన వ్యక్తినా అంటే ఎక్కడ తగులుతుంది, ఎక్కడ తగులుతుంది? వెంటనే ఆ వ్యక్తి ఏమవుతాడు, బహిర్గతం అయిపోతాడు, ఓపెన్ అయిపోతాడు. ఎలాంటి మాట అంటున్నావు, నేను ఎవరనుకున్నావు, చూడండి చూడండి, ఈ విషయంలో నువ్వు మారాలి. ఈ విషయంలో నువ్వు ఏమవ్వాలి, మారాలి. ప్రభు అంటున్నాడు, కొడి చెంప మీద కొడితే, ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపించు, నిన్ను దూషిస్తే తలదించుకో. తగ్గింపు నేర్పించాడు, విధేయత వినయం నేర్పించినాడు. శత్రువు కొరకు ఆకలి గురించి ఆహారం పెట్టు, ఇంకా గొప్ప విషయం చెప్పాడు, ప్రార్థన చేయి. బా ప్రార్థన చేయడం ఏంటండి,
శత్రువుని చూసి ప్రార్థన చేస్తారా, వీడు ఎప్పుడు పోతాడురా, నా కళ్ళ ముందు వీడు కనబడుతున్న రక్తం మరిగిపోతుంది అంటాడు. మరిగిపోయే రక్తాన్ని చల్లబరిచి మోకరించి ప్రార్థన చేయంటున్నాడు ఆయన. ఇది జరుగునా? కానీ గిల్గాల్లో ఎలీషా ఏం పొందుకొని వచ్చాడు తెలుసా? ఈ అనుభవం పొందుకొని వచ్చాడు. ఈ అనుభవం మారు మనసు అనుభవం పొందుకొని వచ్చాడు. దేవుని సన్నిధి గిల్గాల్ అవమానం తొలగిపరచబడినది. పశ్చాత్తాపము మారు మనసు హృదయం దొరకగా ఏ విషయం మారాడు? మారడం అంటే ఏంటి? మందు తాగేవాడు మందు విడిచిపెట్టాడు, ఇంకా టీవీ చూసేవాడు టీవీ వదిలిపెట్టాడు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ వదిలిపెట్టాడు. ఇవి కాదండి, ఇవి ఇవి పైపోయిన విషయాలు, లోపట్ల ఉన్నది అన్నమాట. మార్కు 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దావదూషణ, అహంభావం, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెలుచు అనగా మనుషుని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తున్నాయని చెప్పాడు. పైపోయిన విషయాలు, పైపోయిన విషయాలు మారడం కాదయ్యా, ముందు లోపల మారితే చెడుతనమే ఎంత. అందుకని 3:7 సామెతలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనం విసర్జించుము, అప్పుడు నీ ఎముకలకు సత్వ, దేహములకు ఆరోగ్యము. ఏ నూనె బాటిల్ పట్టుకుని ఏ అయ్యగారి దగ్గర తిరగక్కర్లేదు, ఏ ఖర్చు ముక్క కోసం ఎక్కడ పరిగెత్తనక్కర్లేదు, ఏ నూనె బాటిల్ 1,000 రూపాయలు ఇచ్చి కొనడం అవసరము లేదు, ఎక్కడెక్కడికి పరిగెత్తి అవసరం లేదు. విశ్వాసము చేత నీ చెడుతనం విడిచిపెడితే నీ ఎముకలకు సత్వ, నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుందని లేఖన సత్యం చెబుతుండగా దాన్ని గైకున్నట్లయితే నీకు ఆరోగ్యం దొరుకుతుంది. దేవుని స్తోత్రం. చెడుతనం విడిచిపెట్టడమే మారు మనస్సు, వ్యసనాలు విడిచిపెట్టడమే మారు మనస్సు. ఒక్క మాటలో చెప్పాలంటే పౌలంటాడు గలతీపత్రిక 6:14 అయితే మన ప్రభువుని యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు, దేని వలన అంటే సిలువ వలన, దాని వలన నాకు లోకమును, లోకానికి నేను సిలువేయబడి ఉన్నాం. అమ్మ అర్థం చేసుకుని అందరు కూడా ఇప్పుడు చూడండి, నన్ను చూడండి, ఇప్పుడు నేను సిలువ వేయబడ్డాను. ఏ వేయబడ్డాను? ఇది లోకం, ఇది నేను. నేను లోకంతో సిలువ వేయబడ్డాను. లోకముకు నాకు, లోకానికి నేను, నాకు లోకం సిలువేయబడినప్పుడు ఏదైనా చేయగలనా? చేయలేనా? అంతర్భాగము హృదయమే, దానిలోనే ఉన్నదంత పాపం. కాబట్టి ఏమంటున్నాడు? నేను లోకానికి, లోకం నాకు సిలువ వేయబడితే ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు చూడు, లోకంతో సిలువ వేయబడ్డావు. వ్యభిచారానికైనా, మోసానికైనా, అబద్ధానికైనా, నరహత్యకైనా, దొంగతనానికైనా, త్రాగుడికైనా, చెడు వ్యసనాలకైనా ఏది చేయాలన్నా కానీ ఇప్పుడు ఎక్కడైనా నేను, కానీ ఈ అనుభవం లేదు. సిలువేయబడకోకుండా, సిలువ అనుభవం అంటే మరణ అనుభవము. ప్రాచీన స్వభావం తొలగి క్రీస్తు స్వభావం రావాలి. ఎఫెసీ పత్రిక 4:22 త్వరగా చదవండి. ఎఫెసీ పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. మీ ప్రాచీన స్వభావం మన చోట పుట్టినట్లు ఉంటుంది. ప్రాచీన పురుషుడు ఏమంట? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు అనుసరించడం వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకో. ఇది నీ డ్యూటీ, వదలాల్సింది నీ బాధ్యత. వదులుకొని చిత్తవృత్తి అన్న చోట అంతరాత్మయం రావాలి. అంతరాత్మ ఎందు లేదా చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియు, యథార్థతయు, పవిత్రమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. నవీన స్వభావం అన్న చోట పుట్టినట్టు చూస్తే నవీన పురుషుడు ధరించుకోవాలి. కాబట్టి ఇటువంటి మారు మనసు పొందిన వాడే ఆరాధనలో కాలి అవ్వగలడు. యెషయా ప్రవక్తకి తన లోపాన్ని బయలుపరిచినవాడు, నాకు నీకు లోపం బయలుపరచడా? ఆరాధనలు మనం మోకరించి ఆరాధనలు కూర్చో కానీ, ప్రభు యొద్దుడు ఆరాధనలు కూర్చో కానీ ఆయన మహిమ ప్రకాశం ప్రకాశిస్తుండగా వెంటనే మనకు మన మనతలు తెరబడుతూ మన లోపమే, మన పాపమే మన ఎదుట అర్థము వలె కనబడుతుందంట. సామెతల గ్రంథకర్త సొలొమోను అంటాడు, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు. ఒప్పుకోకపోతే శిక్ష వస్తుంది, ఒప్పుకుంటే కనికరింపబడతావు. దేవునికి స్తోత్రం. కాల్చి బూడిద చేసే పని ఆయనది, ఒప్పుకొని విడిచిపెట్టే పని నీది. నువ్వు అంగీకరించబడాలా అంటే నువ్వు ఒప్పుకోవాల్సిందే. దేవుని స్తోత్రం.